వెల్కమ్ టు డిఎస్ 24 న్యూస్. 6 గ్యారెంటీల్లో కీలకమైన రుణమాఫీ హామీ నెరవేర్చింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫేజ్లో 100,000 లోపు రుణాలను మాఫీ చేశారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాలో 11,50,193 బ్యాంక్ ఖాతాలు, 10,83,004 కుటుంబాలు లబ్ధిదారులకు 6,98.93 కోట్ల రూపాయలు జమ చేశారు. అయితే ఈ క్రమంలో రైతులకు సైబర్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. సైబర్ నేరగాళ్లు అన్నదాతలను టార్గెట్ చేసే అవకాశం ఉందంటున్నారు. సైబర్ ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. వారికి పలు కీలక సూచనలు చేస్తున్నారు. బ్యాంకుల పేరిట మోసాలకు సైబర్ కేటుగాళ్లు తెరలేపినట్లు తెలిపారు. వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంక్ పేరు, బ్యాంక్ లోగోతో వాట్సాప్ కు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నట్లు గుర్తించారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని అన్నదాతలకు పోలీసులు సూచిస్తున్నారు. ఈ లింక్ యాక్సెస్ చేస్తే వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇలా చేస్తే మన కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బు దోచేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసిన కొద్ది గంటలకే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలపై దాడులు చేయకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా వచ్చే అనవసరంగా వచ్చే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందంటున్నారు. ఎవరైనా అలా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.